Hi, hello, namaste, good morning, good afternoon, and good evening, my dear mamas and mommies. Welcome to Tellarindoi Mama Ane Karyakramaniki. Mari prapanchavyaptanga intamandi mamas and mommies andaru kuda ee karyakramam vintunnaru. So I feel so happy, and alage ee roju oka special person vachesaranamata naku ante chaala mandi antu untaranamata radio jockey tarvata em chestarandi ani chepesi nani unnaru kadandi nani almost chaala అద్భుతమైనటువంటి హీరోగా న్యాచురల్ స్టార్ నానిగా అందరి మన్ననలు పొందుతూ ఉన్నాడు. అలాగే కాజల్ ఏంటి తర్వాత రేడియో జాకీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఏం చేయడం ఏంటండి ఈరోజు కొన్ని కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నటువంటి మన ఆర్జే కాజల్ వీళ్ళిద్దరు కూడా మిగతా మంది ఆర్జేస్కి ఒక రోల్ మోడల్ అండ్ అలాగే మా కొలీగ్ ఒకప్పుడు కాజల్. సో ఈరోజు బిగ్ బాస్లోకి వెళ్ళేసి ఆల్మోస్ట్ 100 డేస్కి దగ్గరలో ఆమె బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి వేలాది మంది అభిమానులు నన్ను సంపాదించుకొని ఈరోజు మన ముందుకు వచ్చేసింది. హృదయపూర్వకంగా కాజల్ గారికి స్వాగతం అండ్ సుస్వాగతం కాజల్ గారు. థ్యాంక్ యూ కాజల్. యా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్ అంటే మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు కూడా ఎస్ఎంకే అనేది ట్రెండింగ్. ఏ యూట్యూబ్ చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఎస్ఎంకే. యా థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నుగా ప్రేమించి అభిమానించి నాకు ఓట్లు వేసి నన్ను టాప్ 6 వరకు తీసుకెళ్లిన ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. లోడ్స్ ఆఫ్ లవ్. దట్స్ రియల్లీ వండర్ఫుల్. మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు చాలా మంది. అంటే మీరు ఇప్పటివరకు ఏ టీవీ ఛానల్లో కానీ అలాగే యూట్యూబ్ ఛానల్లో కానీ కొన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇంకా 100 మంది వెయిట్ చేస్తున్నారు మీకోసం, కానీ ఎక్కడ కూడా మీకు మీ అభిమానులతో మాట్లాడే అవకాశం ఎక్కడా లేకుండే వాళ్ళకి. అంటే ఇన్స్టాలో కాకుండా ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ముందుగా మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు ఉన్నట్టున్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, ఎక్కడ నుండి సార్? డాలస్ నుండి మాట్లాడుతున్నారు. యా కాజల్ తో మాట్లాడండి సార్ ప్లీజ్. మీ వైఫ్ మాట్లాడుతుంది. నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు బిగ్ బాస్ లో చాలా బాగా ఆడారండి అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం మీకు బాగా నచ్చింది నాలో? మీరు అంటే చాలా పేషెన్స్ ఉందండి. మీకు ఎవరేమన్నా సరే రిటర్న్ మీరు వాళ్ళని తిట్టినట్టుగా మీరు తిట్టారు వాళ్ళని, అది మెయిన్ చాలా బాగా నచ్చింది. అసలు వండర్ఫుల్ క్వాలిటీ అండి. అయినా సరే మీరు స్లిప్ కాలేదు అసలు. మీరు ఆ క్వాలిటీ అబ్జర్వ్ చేసి మీకు అది ఆ క్వాలిటీ నచ్చింది అంటే డెఫినెట్లీ మీలో కూడా చాలా పేషెన్స్ ఉండే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అందరూ అదే చెప్తుంటే నాకు కూడా టాప్ 5 లో లేకపోయినా విన్నర్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు మీ అందరి మాటలతోటి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ ఫ్రెండ్షిప్ అండ్ సన్నీ గారు, మానస్ గారు, మీరు అసలు మీ ఫ్రెండ్షిప్ నిజంగా చాలా బాగుంది అసలు. అనుకోకుండా ఫ్రెండ్స్ అయ్యాం అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అండ్ ఐ'm సూపర్ గ్లాడ్ అండ్ హ్యాపీ. yes నిజంగా. యా మేడం, మీరు డైలస్ నుండి కాల్ చేస్తున్నారు కదా మేడం? అవునండి. యా ఇక రేపు ఎల్లుండో ఈ యూనో ఈ కేసెస్ అంటే కరోనా కేసెస్ అంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత కాజల్ డెఫినెట్గా యుఎస్కి వస్తుంది డైలస్కి, అప్పుడు డెఫినెట్గా లైవ్లో కలుద్దరు కానీ మీరు, ఓకేనా? తన ఆట నాట సభలకి డెఫినెట్గా వస్తారు కాజల్ని, వాళ్ళు ఇన్వైట్ చేస్తారు డెఫినెట్గా, అప్పుడు మనం అందరు కూడా. యా మీరు వస్తే మేము హోస్ట్ చేస్తామండి. మీరు వస్తే మేము ఇక్కడ హోస్ట్ చేయగలము, ఇక్కడ ఒక షో చేయగలము. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు. That's really one of the good company, like we are able to show that show cheyochu. Okay, acha okay thank you so much. Wonderful sir, thank you very much sir, thank you so much. Okay. కాజల్ గారు, సో ఒక బ్యూటిఫుల్ ఇన్విటేషన్ వచ్చింది మీకు యుఎస్ నుండి. యుఎస్కి వెళ్ళగానే
మీరు హోస్ట్ చేయడానికి అక్కడ అన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పేసి అంటున్నారు. మనతో మాట్లాడడానికి మరెవరో రెడీగా ఉన్నట్టున్నారు. హలో హలో, యా ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? కాజల్ ఫ్యాన్. యా ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు, మాట్లాడేసేయండి తొందరగా, మనకు సమయం లేదు. హాయ్ అండి, మీరు ఎలా కాజల్? బిగ్ బాస్ కి గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళే లేరు. నిజంగా ఇక్కడ 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 నేను ఒకటి యాడ్ చేయాలి, నేను చాలా ప్రౌడ్ గా ఒకటి యాడ్ చేయాలి. కాజల్ ఇప్పటి వరకు సీజన్ 1లో కానీ, సీజన్ 2 కానీ, సీజన్ 3 కానీ, సీజన్ 4 కానీ, ఇప్పటి వరకు మీ అంత బ్యూటిఫుల్గా గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని అంత లవ్లీగా చెప్పిన ఏ సీజన్ కూడా లేదు. దాట్ క్రెడిట్ గోస్ టు యూ. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 6, 7, 8 బ్లాబ్లా ఎన్ని జరిగినా కూడా మళ్ళీ మీ మీది ఫాలో కావాల్సిందే అక్కడ. అంత బాగా క్రియేట్ చేశారు కాజల్ రియల్లీ. సో ఏం అడుగుతారు మా కాజల్ని తొందరగా అడిగేసేయండి. సో పూజిత చెప్పండి, ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్స్ పొందండి, ట్రై చేస్తున్నారు మీరు, మాట్లాడండి. అబౌట్ యువర్ ఫ్రెండ్షిప్, మీ స్టాండ్ తీసుకోవడం, అసలు మీ ఫ్రెండ్షిప్ మీద చాలా రెస్పెక్ట్, హెల్త్ హ్యూజ్ ఫ్యాన్ అయిపోయాం. ఐ ఆమ్ లైక్ దాట్ అండి. బయట కూడా నేను మా మా అక్క, మా చిన్నక్క ఇస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్, అండ్ చైతు లిప్స్తా, దే ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ కోసం కూడా వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే నేను నించుంటాను, అండ్ అంటూ ఉంటారు నిన్ను చూసుకునే వాళ్ళు రెచ్చిపోతున్నారు, నీ నువ్వు అంతలా సపోర్ట్ చేస్తావని వాళ్ళు అలా చెడిపోతున్నారు అన్న మాటలు కూడా పడ్డాను నేను. బట్ స్టిల్ నేను నా వాళ్ళు అని ఫీల్ అయ్యి, నా ఫ్రెండ్స్ అని ఫీల్ అయితే నేను అలా వాల్ లాగా నించుండిపోతాను. దట్ ఈస్ మై బేసిక్ ట్రైట్ అన్నమాట. సో అదే ఐ వాజ్ బీయింగ్ మై సెల్ఫ్ కాబట్టి అక్కడ కూడా ఐ వాజ్ లైక్ దాట్. మా హాస్టల్ మేము హాస్టల్లో ఉంటాము, మా హాస్టల్లో ఫోన్స్ తో మీకే వేసేవాళ్ళం బోట్. ఇక్కడ ఇక్కడ అమీర్పేటలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో, అక్కడ మీ కూకట్పల్లిలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో, అన్ని కూడా కాజలికే పడ్డాయా? లేదు లేదు, మేము ఇక్కడ నంద్యాల సైడ్ మాది. అచ్చా నంద్యాల సైడ్, ఓకే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడేద్దాం. చాలా సేపు నుండి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో హలో హలో, యా ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఎక్కడ నుండి? కర్నూలు నుండి. చెప్పండి సార్. ఓకే, నాకు బుర్జ్ ఖలీఫా ఒక్కటే తెలుసు, కొండారెడ్డి బుర్జ్. గుత్తి దగ్గరలోనే మేడం, మాకు దగ్గర. So, I'm big fan of you. Thank you. Thank you so much. I'm big fan of you. 7:25 నుండి కాల్ కరెక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. అవునండి, చూస్తున్నానండి, చూస్తున్నాను. చాలా సేపు నుండి కాల్ చేస్తున్నారు, మీరే కాదు కొన్ని వేల కాల్స్ వస్తున్నాయి ఈరోజు. సో బట్ యూఆర్ సో లక్కీ అండి, ఈరోజు నిజంగా కాల్ కనెక్ట్ చేసిన కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా చాలా లక్కీ. ఏమైనా డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగండి మేడంని. అడగాలని ఏం లేదు సార్, అక్క సన్నీకి బాగా సపోర్ చేసింది. అంటే మేమేమనుకున్నాం అంటే బిగ్ బాస్ ఫస్ట్ లక్క చూసినప్పుడు బిగ్ బాస్ మేము కూడా ఫ్యాన్సే, కానీ అక్క బిగ్ బాస్ వాయిస్ వినాలని అది తాపత్రయం ఉన్నప్పుడు ఎందుకు అక్క ఇంత ఎమోషన్ అవుతుంది అని అనుకున్నాం సార్ ఫస్ట్ లో. కానీ తర్వాత ఏమనిపించింది అంటే అక్క జెన్యూన్, అందరు అనుకున్నట్టు అక్క స్ట్రాటజీస్ ఇవన్నీ ఏమి వర్కౌట్ చేయట్లేదు లోపల. సురేంద్ర గారు గేమ్ లో టాస్క్ లో ఉండేది, నేను మనుషుల పైన ఎప్పుడు స్ట్రాటజీస్ అనేవి అప్లై చేయలేదు. అందుకే సపోర్ట్ చేసినాం విజయ్ సన్ని గారు. మేము లాస్ట్ వీక్ లో మీరు వెళ్ళిపోకూడదని మా ఓట్లు షేర్ చేసుకున్నాం బయట ఫేస్బుక్ లో కూడా. మేము ఎట్లా అంటే
ఇంతమంది వీళ్ళకి ఓటేయండి, ఇంతమంది కాజల్ అక్కకి ఓటేయండి అని. కానీ ఏమైందంటే లాస్ట్ మినిట్ లో మీరు వచ్చేసినప్పుడు మా చెల్లి కూడా మీకు ఫ్యాన్, పెద్ద ఫ్యాన్ మా చెల్లెలు. మా చెల్లెలు సురేఖ, సురేఖ సురేఖ. మా చెల్లెలు అయితే నేను బిగ్ బాస్ చూడను అని ఇప్పటికి ఫాలో అవుతుంది. మీరు మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ షో ఇప్పుడు స్టార్ట్ చేసింది మరి. చూసారా గాజల్, మీరు హౌస్ నుండి బయటకు వస్తే మానేసిన వాళ్ళు ఇంత మంది ఉన్నారు. గ్రేట్ అండి సురేంద్ర గారు. అయ్యో ఇచ్చేయండి ఇచ్చేయండి, తొందరగా ఇచ్చేయండి, తొందరగా ఇచ్చేయండి, తొందరగా ఇచ్చేయండి. హాయ్ సురేఖ. హాయ్ అక్క, మీ గేమ్ చాలా బాగుంది. థాంక్యూ. కన్నీ మానస్ రిలేషన్షిప్ సూపర్. థాంక్యూ, థాంక్యూ సో మచ్. ఇంకా బిగ్ బాస్ టాప్ ఫైవ్ లేకపోయినా మా అందరు హృదయాల్లో ఉన్నారు అక్క. నేను వండర్ఫుల్ గొప్ప మాట చెప్పాను. నిజంగా కూడా మనందరి హృదయాల్లో ఉన్నారు. ఆమె ఇప్పుడు ఆల్రెడీ విన్నర్, మన అందరి హృదయాల్లో ఇప్పుడు ఆమె విన్నర్. బట్ ఆ టైటిల్ విన్నర్ కాలేకపోయారు. బట్ ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్ యూ సురేఖ. అలాగే మనతో మాట్లాడడానికి మరెవరు ఆత్మీయులు ఉంటున్నారు. హలో అండి. హలో హలో, నమస్తే సార్. మామా నేను వీరేంద్ర వైద్యం. వీరేంద్ర ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. హలో, ఇంకెవరు మాట్లాడుతున్నారు? హలో హలో హలో, నేను మైథిలి అండి, నెల్లూరు నుంచి. ఓకే మైథిలి గారు నెల్లూరు నుండి యా లైన్ లో ఉండండి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు లైన్ లో? నమస్తే అండి, నా పేరు సౌజన్య, నేను కాలిఫోర్నియా నుంచి కాల్ చేస్తున్నాను. కాలిఫోర్నియా నుండి మాట్లాడుతున్నారు. ఓకే యా, ఫస్ట్ సౌజన్య గారు మీరు మాట్లాడండి, మీ తర్వాత మైథిలి, మైథిలి తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఫాస్ట్గా మాట్లాడండి మేడం, మనకు ఓన్లీ తక్కువ సమయం ఇచ్చారండి. ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఓకే, ఫస్ట్ సౌజన్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజల్ గారు తెలుగు అన్న రేడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టియస్ట్ వెల్కమ్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు యా మూవీస్ లో వాటిలో యాక్ట్ చేయడం వేరు, ఎందుకంటే అక్కడ మనకి టేక్స్ ఉంటాయి, బ్రేక్ ఉంటుంది. కానీ మీరు అసలు బిగ్ బాస్ లోని అక్కడ ఉండడం, ఆ ఎన్విరాన్మెంట్ మీకు ఎలా అనిపించేది? ఎందుకంటే అక్కడ అందరూ లైవ్ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ అనుకోండి, లైవ్ గా అప్పటికప్పుడు మనం స్పాంటేనియస్ మనం రియాక్ట్ అవుతుంటాం అన్నిటికీ, చూస్తూ ఉంటాం ఏవో గొడవలు జరుగుతుంటాయి, లేకపోతే ఏదో అందరు కలిసి ఏదో సంథింగ్ అక్కడ జరుగుతూ ఉంటుంది. అది ఒక ప్రపంచంలా అనిపించింది అండి బిగ్ బాస్ లో. ఒక 21 రోజులు దాటిన తర్వాత అందరూ, అంటే అందరి గురించి నాకు తెలియదు కానీ నేను మాత్రం అదే నా ప్రపంచం, అదే నా వరల్డ్, ఇక్కడ ఉన్న వాళ్లే నా మనుషులు అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ ఫీలింగ్ లో నా మనుషులు అంటే నాతో ఉన్న వాళ్ళు, ఈ మానస్ అన్ని వీళ్ళిద్దరే ఉంటున్నారు, వీళ్ళే నా ఫ్యామిలీ. సో ఇదే నా ప్రపంచం అన్నట్టు ఉండిపోయింది. బిగ్ బాస్ నుంచి ఆదేశం రావడము, ఆదేశం కోసం వెయిట్ చేయడము, అండ్ నాకు ఒక ఎమోషన్ ముందు నుంచి కూడా బిగ్ బాస్ అనేది ఒక, నేను చాలా హ్యూజ్ ఫ్యాన్ కాబట్టి ఒక ఎమోషన్ అనమాట నాకు. సో ఆయన వాయిస్ వింటే ఒక లా ఉండేది, అండ్ ఆయన వాయిస్ నా పేరు వస్తే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని. ఫస్ట్ టైం ఆయన వాయిస్ లో నా పేరు వినగానే ఓ మై గాడ్ అని ఫీలింగ్ వచ్చింది. అండ్ దాని తర్వాత స్లో స్లోగా హీ హ్యావ్ టు కమాండ్, ఆయన దగ్గర నుంచి కమాండ్స్ రావాలి, అప్పుడే మా జీవితం ముందుకెళ్తుంది, ముందుకు సాగుతుంది అని అట్లా అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, సౌజన్య గారు మీరు కాలిఫోర్నియా కదా, ఆయన వాయిస్ ని అంత ఇంపాక్ట్ అయిపోయారు కదా, ఆయన కాజల్ కు చాలా బెస్ట్ ఫ్రెండ్, నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన. కానీ కాజల్ ఎక్కడ కూడా నోరు జారలేదు ఒక్క మాట. అసలు ఏమనుకుంటున్నారు బిగ్ బాస్, ఎవరు అనుకుంటున్నారు అడగండి కాజల్. నేను ఒక్క మాట అంటుంటే తెల్లారంగ లేవంగానే బిగ్ బాస్ కాజల్ మంచి ఫ్రెండ్స్, హాయిగా మాట్లాడేసుకుంటారు వాళ్ళు. కానీ ఎవరికి తెలియదు నా ప్రపంచం నుంచి నన్ను దూరం చేసేస్తున్నారు, నేను ఇక్కడ కాదు, ఉండాల్సిందే లోపల ఉండాలి అని చాలా బ్రేక్డౌన్ అయిన సిచ్యువేషన్స్ ఉండే. నాగార్జున గారితో మాట్లాడిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఎందుకున్నాను, ఇక్కడ ఎందుకున్నాను, నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది, నా హార్ట్ చాలా స్క్వీజింగ్ అయిపోయింది, చేతులు కాళ్ళు నమ్మ అయిపోయాయి, నాకు ఒక 1 వీక్ గ్రాండ్ తినాలి అయ్యేదాకా కూడా ఐ వాజ్ నాట్ మై సెల్ఫ్. సౌజన్య గారు మీ అమెరికాలో ఏమనుకున్నారండి బిగ్ బాస్ గురించి? చాలా టాక్ ఆఫ్ ద టౌన్ నడిచింది కదా.
చాలా నడిచింది కానీ టు బి ఫ్రాంక్ నేను చాలా తక్కువ చూసా కానీ కాజల్ గారు ఇలాగ హెల్మెట్ అయ్యారు సార్ అయ్యో హెల్మెట్ అయ్యారా అని అనిపించింది కానీ చూడడం ఆపేసారు అంతే కదా అంతే కాజల్ ఎందుకంటే వైఫ్ యూ అనేసి చూడండి మీలాంటి వాళ్ళు బిగ్ బాస్ చూడకుండా ఓట్లు వేయలేదు అందుకే వచ్చేసాను చూసారా అంటే మీరు యా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ బట్ దట్ సో నైస్ ఆఫ్ యూ అండి ఇంకా సౌజన్య గారు చాలా మంది ఉన్నారు అమెరికా నుండి మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హ్యావ్ ఎ గుడ్ డే ఈసారి కాజల్ డెఫినెట్ గా కాలిఫోర్నియాకి వస్తే మాత్రం డెఫినెట్ గా కలవండి మీకు ఓకేనా వీరేంద్ర అండ్ మైథిలి గారు ఫాస్ట్ గా మాట్లాడేసేయండి హాయ్ కాజల్ హలో హాయ్ మైథిలి గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నానండి నాకు మీ బిగ్ బాస్ హౌస్ లో మీ ముగ్గురి బాండ్ బాగా నచ్చిందండి నాకు ఫస్ట్ నుంచి కూడా మీ ముగ్గురు ఎవరో ఒకరు విన్ అయితే బాగుండు అనుకుంటా వచ్చాను అన్ని విన్ అయ్యాడండి నేను ప్రతి రోజు చూసేదాన్ని ఎక్కడికన్నా మిస్ అయ్యి వెళ్ళిపోయినా కానీ ఫోన్ లో చూసేదాన్ని మా విక్టరీ లానే మేము ఫీల్ అయ్యాము ఫస్ట్ సన్ని కొంచెం గొడవగా ఉన్నా గానీ ఇలా రాను రాను బాగా క్వైట్ అయిపోయాడు మంచి ఇమేజ్ వచ్చేసింది సన్ని లాస్ట్ కూడా మేము అనుకున్నాం సన్నీనే విన్ అవుతాడు అనుకున్నాము అలాగే చాలా సంతోషం వేసింది వాళ్ళ ఫ్రెండ్షిప్ అలానే ఉంటుందని చెప్పేసి మనం కోరుకుందాం థ్యాంక్ యూ అండి మైథిలి గారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరున్నారు లైన్ లో భాస్కర్ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్ ఒక్క నిమిషం వన్ బై వన్ మాట్లాడదాము ఇది సిస్టమ్ జామ్ అయిపోయి పేలిపోయేటట్టుంది ఓకే భాస్కర్ గారు ఎక్కడ ముందుగా మనం భాస్కర్ అవార్డ్స్ తోటి వెళ్ళిపోదాం భాస్కర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ హాయ్ అండి మేము కెనడా నుంచి మాట్లాడుతున్నాం కెనడా నుండి ఏ హాయ్ కాజల్ ఎలా ఉన్నారు భాస్కర్ గారు నేను సూపర్ ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నా అండి ఒకటి అయితే మాత్రం నేను డెఫినెట్లీ చెప్దామనే కాల్ చేశాను యు ఎంటర్టైన్డ్ us really well okay and you played in your own way endukante evaraina if somebody is actually act cheyalanna gaani no one can act for 100 days correct. okay correct that's for sure okay yes, yes. and rendered endante you actually put it really well saying that those incidents are incidental meeru meeru means people try to blame you but you reacted really well thank you andi kaani అనకూడదు కానీ అంత స్టబాన్ గా అంత బోల్డ్ గా ఉండగలిగారంటే చాలా ముచ్చటేసిందండి ఐ మస్ట్ అడ్మిట్ దట్ ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ ఎస్పెషల్లీ మన తెలుగు అమ్మాయి ఇండియన్ అమ్మాయి ఇంత బోల్డ్ గా అంత మంది ఫేస్ చేశారు అంటే ఇట్స్ రియల్లీ యునో వండర్ఫుల్ అండ్ యు శ్రీదేవి గారి క్యారెక్టర్ అయితే అండి నిన్న కూడా కూర్చొని అదే ఎపిసోడ్ దాదాపు ఒక 5 times చూసాం ఇంట్లో ఇక్కడ మేము బయట యుఎస్ లో కెనడాలో ఇట్లా ఉంటాం కాబట్టి మాకు ఈ షోస్ చాలా బాగుంటాయి అంటే వి ఆల్ ఫాలో సో మేము గ్రూప్ గా ఫామ్ అయ్యి వి ఆల్ సపోర్టెడ్ యు మానస్ అండ్ యునో ఎవ్రీవన్ భాస్కర్ గారు యా దట్ సో నైస్ ఆఫ్ యు సర్ ఈవెన్ మీరంతలా సపోర్ట్ చేశారు కాబట్టి ఐ కుడ్ మేక్ ఇట్ టిల్ టాప్ 6 థాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ నో ప్రాబ్లం అండి అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టాక్ టు మానస్ అండ్ ఎవరీవన్ yes yes definitely yeah I'll definitely try and connect all right yeah thank you yeah అలాగే మరొక ఆత్మీయుల ఎవరు సిద్ధంగా ఉన్నారు థాంక్ యూ వెరీ మచ్ అండి భాస్కర్ గారు హలో థాంక్స్ అండి థాంక్ యూ హలో యా హలో ముందుగా ఎవరు మాట్లాడుతున్నారండి మొబైల్లో వీరేంద్ర ఒక్క నిమిషం లైన్ లో ఉండండి దిలీప్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు దిలీప్ హైదరాబాద్ నుంచి ఓకే ఫాస్ట్ గా మాట్లాడే సేవా కాజల్ గారు కాజల్ గారు హాయ్ అండి హాయ్ అండి మేడం బిగ్ ఫ్యాన్ మేడం బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం నుంచి బిగ్ ఫ్యాన్ మేడం ఓ మై గాడ్ ఇది వండర్ అండి అసలు యాక్చువల్ గా
అడగండి. 14th వీక్ లో సండేకి సెకండ్ నామినేషన్ లేనప్పుడు శ్రీరామ్ ని చేసినప్పుడు మన అందరూ నవ్వుకున్నారు. మీరు మీరే నవ్వుకున్నాం, మేము నవ్వుకున్నాం. ఏదది ఏదండి మళ్ళీ చెప్పండి. 14th వీక్ లో సండేకి సెకండ్ నామినేషన్ లేదు సిరి తర్వాత. అవును అవును. శ్రీరామ్ చేసినప్పుడు మామ సాయి మామ ఏమనుకోక మామని కాల్ మొక్కతో మామ అని మాట్లాడుతున్నప్పుడు అవును అవును నేను కూడా సూపర్ నవ్వుకున్నాను ఆ రోజు. వాడు వీడు చెప్పడు, వీడు వీడు అందరితో మంచిగా ఉంటాడు, వీడు ఇంతే వీడు అని ఇంకా ఫుల్ నవ్వుచ్చింది ఆ రోజు అయితే. చెప్పారు ఒకసారి చూసి మాకు కొంచెం క్లారిటీ ఇస్తే మీరు మాట్లాడ మాకు చాలా డౌట్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ గురించి మంచి రివ్యూ ఇవ్వాలి మీరు కాజల్ గారు. ఇంకోటి ఇంకా సిరితో కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. లవ్ దట్ బాండ్ యూ షేర్ విత్ సిస్టర్ లెక్క గానీ ప్రతి విషయంలో కానీ తెలుగు వాళ్ళ అయినప్పుడు సిరి మీతో షేర్ చేసుకోవడం మేము అబ్జర్వ్ చేసాము, కానీ అది టెలికాస్ట్ అవ్వలేదు. నేను నాకు అన్న అర్థమైపోతున్నాయి ఎందుకో మరి ప్రతి విషయం ప్రతి విషయాన్ని చెప్తుంది. మీరు అది మాత్రం టెలికాస్ట్ అవ్వలేదు కానీ మీకున్న బాండింగ్ చాలా బాగుంది. వండర్ఫుల్ సార్. యా ప్రదీప్ గారు థ్యాంక్ యూ సార్, మళ్ళీ మాట్లాడదాం మనం. మిగతా వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్ మేడంతో మాట్లాడడానికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవును, నేను ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, వై డోంట్ యూ ప్లాన్ కాజల్ ఫ్యాన్ మీట్ ఒక్కటి ఏర్పాటు చేయొచ్చు కదా, ఇంతమంది ఉన్నారు ఇప్పుడు. నేను నిజంగా అడుగుతున్నాను, అంటే ఎక్కడైనా మీకు తెలిసిన ఒక ప్లేస్ కానీ ఎక్కడో ఒకసారి అనౌన్స్ చేస్తే. ఎస్ 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 తప్పకుండా. నేను ఇంత ఇంత పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఫస్ట్ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. ఆ తర్వాత నాకు ఐఎమ్ ఫీలింగ్ నార్మల్, అంటే నాకు ఎంతమంది నేను ఫ్యాన్ అంటున్నా కానీ ఐఎమ్ ఫీలింగ్ నార్మల్ అనమాట. ఓకే ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు ఫ్యాన్ మీట్ అరేంజ్ చేయాలి అన్న ఆ ఇది రావట్లేదు నాకు. ఓకే సో ఐ డోంట్ నో, అంటే ఇంకా బిగ్ బాస్ లోనే స్టక్ అయిపోయి ఉన్నానా లేకపోతే బయటికి రావట్లేదా నేను, ఐ డోంట్ నో, ఐ రియలీ డోంట్ నో. బట్ మీరు చెప్తున్నారు, చాలా మంది అడుగుతున్నారు కూడా ఫ్యాన్ మీట్ అరేంజ్ చేయండి అని, అంటే ఎక్కువైపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నేనేంటి ఫ్యాన్ మీట్ అరేంజ్ చేయడం ఏంటరా నాయన అని. యా అరేంజ్ చేయండి డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడైతే లైవ్ లో చూస్తున్నారు కదా మీరు. మనం వీళ్ళతో మాట్లాడదాము, మిగతా వాళ్ళు ఉన్నారు. హలో, యా మాట్లాడేసేయండి వీరేంద్ర. హలో, నమస్తే మేడం, నేను వీరేంద్ర అండి వైజాగ్ నుంచి. నమస్తే వీరేంద్ర గారు, ఎలా ఉన్నారు? సూపర్ డూపర్ గా ఉన్నానండి. మీరు మీ అంటే మీ ఆట చూసిన తర్వాత మేము ఇంకా పరిపక్వత చెందాం. అయితే మేడం, మీ జర్నీలో విజయ రహస్యం అంటే చెప్పరా ఒక లైన్ లో? విజయ రహస్యం అంటే ఇప్పుడు మనకి దేని మీద ఇష్టం ఉందనుకోండి, ఆ ఇష్టం ఎంత లాగా ఉండాలంటే అది ఇట్ హ్యాస్ టు ఫాల్ ఇన్ అవర్ ల్యాప్ ఆటోమేటిక్లీ, అండ్ అంతలాగా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. నేను ఎవ్రీ డే ఐ యూస్ టు మేనిఫెస్ట్, మీరు నంబరు, ఐ యూస్ టు మేనిఫెస్ట్. నేను కప్పు పట్టుకున్నట్టు నేను మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండేదాన్ని. నాగార్జున గారితో స్టేజ్ మీద ఉన్నాను, నా చెయ్యి లేపారు, నేను కప్పు పట్టుకున్నాను అని లిటరలీ మేనిఫెస్ట్ చేసుకునేదాన్ని. సో ఆ మేనిఫెస్టేషన్ లో ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. మనల్ని మనం ఇంకా బెటర్ చేసుకోవడానికి మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, అండ్
మన గురించి మనం లవ్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు లవ్ యువర్ గేమ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, బికాస్ ఆఫ్ ద టాక్సిసిటీ ఆర్ బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ దేర్, నాకు స్లో స్లోగా ఆ కాన్ఫిడెన్స్ అంతా లూజ్ అయిపోయింది. నాకు గుర్తు చేసే వాళ్ళు ఎవరు లేక ఎండ్ లో నాకు నేనే కొంచెం డ్రాప్ అయ్యానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ మీరందరూ ఐఆమ్ సక్సెస్ఫుల్, మీరు సక్సెస్ అయ్యారు, మీరు సాధించారు అంటుంటే సీరియస్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు గుర్తు చేస్తున్నందుకు దట్ ఎస్ ఐఆమ్ సక్సెస్ఫుల్ అని. మేమైతే ఏమనుకున్నాం అంటే మేడం, మీ విజయ రహస్యం మేము ఒకే ఒక లైన్ లో చెప్తా, మీ నవ్వును మాత్రం ఎంత ఇబ్బందులు వచ్చినా లాంగరేషన్ పువ్వులే ఆపారు కాబట్టి మీకు విజయం వచ్చు. మీరు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ప్రపంచాన్ని నవ్వుతూ చేయించవచ్చు అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ అండి, ఎంత బాగా చెప్పారు నిజంగా కూడా. సూపర్, వాట్ ఎ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ వీరేంద్ర, థ్యాంక్ యూ అబ్బా. అలాగే ఇక చాలా మంది ఆత్మీయులు ఉన్నారు వాళ్ళకంటే ముందుగా. సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత? సో మెనీ ఫాలోవర్స్, సో మెనీ కాల్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎలా డీల్ చేస్తున్నారు? సీరియస్లీ మామ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పీపుల్ కుడ్ సీ అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ నేనేంటి అనేది ఆడియన్స్కి నేను అర్థమయ్యాను అని నేను చాలా సాటిస్ఫైడ్ ఫీల్ అవుతున్నా. నా ప్రతి ఒక్క వీడియో కింద పోస్ట్ కింద వస్తున్న అన్ని పాజిటివ్ కమెంట్స్ చూసి సీరియస్లీ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. నన్ను అర్థం చేసుకున్నారు అందరూ, ఓకే నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, దిస్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్ అని. నా ఫ్రెండ్స్ నాకు చెప్పేవాళ్ళు నువ్వు చాలా పాజిటివ్, అసలు నిన్ను చూసి అసలు లైఫ్ ఎలా బతకాలో నేర్చుకోవచ్చు. నేను కూడా చాలా మోటివేషనల్గా మాట్లాడుతూ ఉండేదాన్ని, ఏ ఎందుకు ఇది లైట్ అబ్బా లైట్ అబ్బా పిచ్చ లైట్, దీన్ని ఇట్లా లైట్ తీసుకోవచ్చు అని నేను చెప్తూ ఉండేదాన్ని. సో లైఫ్ని మనం అంత సీరియస్గా తీసుకోకూడదు అనేది నా ఇది. అండ్ లైఫ్లో నేను గుడ్ ఆర్ బ్యాడ్ అనేది కాదు, నాకు నచ్చింది నాకు నచ్చలేదు అంతే సింపుల్. నాకు నచ్చితే ఐ విల్ బి దేర్, నాకు నచ్చకపోతే నాకు అవసరం లేదు. నీకు ఒక సర్ప్రైజ్ కాల్ ఉంది బాయ్. హలో, I'm good, Lobo, how are you? I am good, Kajal. What's up with you? ఎక్కడ ఉన్నారు మీరు? తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఉన్నారు ప్రెసెంట్ గా. వావ్, తెలుగు ఎన్ఆర్ఐ, గ్రేట్ గ్రేట్ గ్రేట్. యా లోబో, ఏం చేస్తున్నావ్, ఎక్కడ ఉన్నావ్? నేను ప్రస్తుతానికి దేవుడు అండ్ నా ఫ్యాన్స్, దేవుని దయ వల్ల ఫ్యాన్స్ వల్ల చిరంజీవి గారి సినిమా బోలా శంకర్ సినిమాలో చిరంజీవి సార్ పక్కన నేను ఒక మంచి క్యారెక్టర్ దేవుని దయ వల్ల ఫ్యాన్స్ వల్ల నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందులో సినిమాలో బిజీ ఉన్నాను. కంగ్రాట్యులేషన్స్ లోబో వన్స్ అగైన్. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీ ఇద్దరిది ఒక మంచి అక్కడ బాగా ఎంజాయ్ చేసినటువంటి సీన్ ఒకటి చెప్తారా బిగ్ బాస్ లో? గోల్డ్ ఎగ్ ఏదో ఇచ్చినట్టున్నావు కదా. గోల్డ్ ఎగ్ ఎస్ ఇచ్చాను, బట్ ఐ ఫీల్ దాట్ యు నో హానెస్ట్లీ బిగ్ బాస్ లో అంటే గొప్పగాని కాను నాకు ఇన్ని కంటెస్టెంట్స్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ కాజల్ కనపడింది. యాజ్ ప్రపంచం అందరికి చెప్పాను ఇంతకు ముందు కూడా, ద థింగ్ ఇస్ వాట్ ఇట్ విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండ్ టు కాజల్. ఇప్పుడు ఎవరైనా కాజల్ తో ఫ్రెండ్షిప్ హాయ్ నా పేరు లోబో నా పేరు కాజల్ ఆ ఇంట్రడక్షన్ జరిపితే people will not understand Kajal, but once a 10-15 days go on kada, she people will come to know ayyo paapam chaala manchi ammai ra ani mana manse manaku cheptadi. So she is that girl. Wonderful mama, enta baa cheptaru adi. Yeah, hey come on, the truth is truth only Kajal, you are a very good human being. And you know what, andar antunde Kajal enti Bigg Boss lo ikkada matalu akkada akkadi ikkadi adi idi idi ad antunde. కానీ నేను ఏం చెప్తానంటే అంటే గొప్పం కాదు, నిజం నిజమే ఉంటది. నీకన్నా నువ్వు జెన్యున్ ఉన్నావు, నీకన్నా లోపల
I can tell the dangerous snakes were next to you. All component level. You are a very jolly girl actually. సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు ఈరోజు మీ ఇద్దరు కాంబినేషన్ ఇంటరాక్షన్ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఎన్ఆర్ఐస్ వింటున్నారు 98 దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా వింటున్నారు ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా సరదాగా మీ ఇద్దరు కూడా పాత రోజులు పాత ఫ్రెండ్స్ ని మర్చిపో ఐ డోంట్ నో పీపుల్ ఫర్గెట్స్ బట్ ఐ నెవర్ ఫర్గెట్ మై ద ఓల్డ్ డేస్ అండ్ మై ద బ్యాక్ ఆఫ్ మై లైఫ్ సో ఐ వాంట్ టు టెల్ ఎన్ఆర్ఐ తెలుగు పీపుల్ అందరికి థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఓట్ వేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కాజల్ గారు సో ఎంత సచ్ ఎ స్వీట్ హార్ట్ అండి హి ఇస్ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్ తనకి గేమ్ బిగ్ బాస్ హౌస్ లో హి వాస్ ఆల్వేస్ లైక్ ఎలా ఆడతారా ఈ గేమ్ ఎట్లా ఆడతారా భయ్య అడిగేవాడు నాకు చాలా క్యూట్ అనిపించేవాడు లోపు ఆ చిన్న చిన్న చేతులు వేసుకొని అంటూ తోముతూ ఉంటాడు చిన్న చిన్న చేతులు వేసుకొని అంట్లు తోపేవాడా పాపం సీక్రెట్ రూమ్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు గోల్డ్ ఎగ్ ఇచ్చిన తర్వాత హౌ డు యు ఫీల్ కాజల్ నాకు ఎందుకో ఒక పక్క నుంచి హి విల్ గివ్ దిస్ ఎగ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అవునా అవునవును అనిపించింది అండ్ తను అందరి దగ్గర వెళ్ళి ఎగ్ ఇస్తూ ఉంటే ఐ వాజ్ లైక్ నాకు అప్పటికే ఆగట్లేదు వస్తాడు నా దగ్గరికే వచ్చి ఇస్తాడు అని ఆ ఎగ్ నాకు ఇచ్చినప్పుడు అయితే ఐ వాజ్ లైక్ టాప్ ఆఫ్ ది వరల్డ్ ఎందుకంటే తన వల్ల నేను ఫస్ట్ టైం కెప్టెన్సీ కంటెండర్ అయ్యాను నేను ఎగ్స్ టాస్క్ నేను ఎంత ఆడినా ఫస్ట్ డే ఎంత బిస్కెట్ అయినా సెకండ్ డే నేను ఎన్ని ఎగ్స్ సంపాదించినా అది పనికి రాకపోవడం సో అట్లా అవ్వడం అండ్ లోగో నాకు ఎగ్ తీసుకుని రావడం నేను కంటెండర్ అవడం ఐ వాస్ ఫీలింగ్ లైక్ వెరీ హై వండర్ఫుల్ యా మనం ఇంకొకరితో మాట్లాడదాం హలో అండి హలో యా నమస్తే ఎవరు మాట్లాడుతున్నారు ఆ నేను సుధారాణి మాట్లాడుతున్నా ఎక్కడి నుండి హాయ్ సుధారాణి నిర్మల్ నుండి మాట్లాడుతున్నా చెప్పండి అమ్మా నేను కాజల్ అక్కకి బాగా పెద్ద పెద్ద ఫ్యాన్ ఓ సో అసలు గేమ్ అంటే కూడా నాకు అర్థమైతలేదు చూసారా ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో కాజల్ పబ్లిక్ నుండి పాపం ఏం మాట్లాడలేకపోతున్నారు ఆ టెన్షన్ కి సుధా గారు అడగండి అన్న మంచి క్వశ్చన్ ప్రతి ఎపిసోడ్ నేను చూసాను బిగ్ బాస్ లో ఓకే ప్రతి ఎపిసోడ్ చూసావు ఏ ఎపిసోడ్ నీకు బాగా నచ్చింది బాగా నచ్చింది బిగ్ బాస్ లో అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మీకున్నారా ఫ్రెండ్స్ మీ లైఫ్ ఆ చాలా మంది ఉన్నారు మీకు బాగా దగ్గరగా నా క్యారెక్టర్ మీ ఏ ఫ్రెండ్ తో అనిపించింది సన్నీ క్యారెక్టర్ ఏ ఫ్రెండ్ తో అనిపించింది అలా మీరు ఏమైనా కనెక్ట్ చేసుకున్నారా చాలా చాలా అంటే మీ ఫ్రెండ్షిప్ ని చూస్తే నాకు మా ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారు ఓకే యా థాంక్యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ అండ్ సపోర్ట్ థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్ హలో హలో అన్నోన్ కాల్ హలో హలో మహేష్ గారా యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ సార్ ఎక్కడ నుండి కోయిలకుంట్ల ఓకే మాట్లాడండి కాజల్ గారితో మాట్లాడండి మనకు ఎక్కువ సమయం లేదు బ్రో మేక్ ఇట్ ఫాస్ట్ హలో మాట్లాడండి హలో హలో హాయ్ అండి హాయ్ కాజల్ హౌ ఆర్ యు హాయ్ మా ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు సన్నీ ఎలా ఉన్నాడు సన్నీ మానేసి ఇద్దరు సూపర్ ఉన్నారు కాజల్ మాట్లాడు హలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నట్టున్నారు కదా అక్కడ హలో హలో ఓకే కాల్స్ అన్ని జామ్ అయిపోయినట్టున్నాయి ఇంకొకరితో మాట్లాడదాం హలో హలో
నమస్తే మహేష్ మామ గారు, శుభ సాయంత్రం మామ. మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒకరితో మాట్లాడదాం. హలో, అలాగండి, ఉంటానండి, తప్పకుండా. హలో 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 హలో, వన్ బై వన్ మాట్లాడండి. నాకు తెలిసి కాజల్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు రేడియో జాకీ చేసింటది ఆమె. 6-7 సంవత్సరాలు రేడియో జాకీ చేసినప్పుడు టోటల్గా ఒక 6 ఇయర్స్లో ఎన్ని కాల్స్ వచ్చాయి? ఒక్కరోజే అన్ని కాల్స్ వచ్చాయి. ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు తెలుసా కాజల్? నువ్వు అసలు ఇక్కడ లైవ్లో ఆఫీస్లో ఉండుంటే మాత్రం షాక్ అయిపోయేది అని తెలుసా? మై గాడ్. ముందుగా ఎవరు మాట్లాడతారు, మాట్లాడండి. హలో హలో, వన్ బై వన్ మాట్లాడండి. అమ్మాయి మీరు మాట్లాడమా. Yes, this is Archana. Kajal akka. Hi Archana, where are you from? Hyderabad akka, I love you so much. Aww, loads of love, love you too, thank you so much. Aww. Okay, yeah. అందరికి నోటెడ్ అయిపోయింది అనమాట. ఓకే అర్చన, ఏం క్వశ్చన్ అడుగుతారు? టైం లేదు, తొందరగా ఫాస్ట్గా అడగరా, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అక్క, మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వన్ థింగ్ సీరియస్ గా ఆర్ ఫన్నీ థింగ్ ఏదైనా ఉంటే, అబ్బాయి ఇది టెలికాస్ట్ అయి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఏదైనా ఉందా? నేను అనుకున్నా మా ఎస్ఎంకే మూమెంట్స్ కొన్ని కొన్ని టెలికాస్ట్ అవ్వలేదు అని స్లో స్లోగా అర్థమైంది. మేము ముగ్గురము ర్యాప్, అది టెలికాస్ట్ అయిందో లేదో నేను ఇంకా ఎపిసోడ్స్ చూడలేదు కాబట్టి నాకు తెలియదు, బట్ మేము ముగ్గురం కలిసి తీన్మార్ డప్పులకి డాన్స్ వేసుకుంటూ ఒకటో పెగ్ ఎక్కలే, రెండో పెగ్ ఎక్కలే, మూడో పెగ్ ఎక్కలే, నాలుగో పెగ్ కల్పుర్రి అని ఒక ర్యాప్ చేసాం అనమాట. ఇంకా దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇంకా బాగా ర్యాప్ చేసుకుంటూ పాడుకుంటూనే ఉన్నాం, డాన్సులు చేసుకుంటూనే ఉన్నాము. సో ఆ మూమెంట్ టెలికాస్ట్ చేస్తే బాగుండేది అనిపించింది. మరి టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు, అది రానట్టున్నది. మరొక ఆత్మీయులు ఉన్నారు. హలో మామా, నమస్తే మామా, నేను కొత్తపల్లి రఘుపతి. యా రఘుపతి, బాగున్నాను మామా, మాట్లాడండి మేడంతో. మామా హలో, రఘుపతి గారు నమస్తే అండి. కాజల్ గారు నేను, నమస్తే అండి. రెడ్ ఎఫ్ఎం నుంచి నేను తెలుసు మేడం. ఓకే, మీరు శుభ సాయంత్రం అన్నారు కదా ఇందాక. లేదండి, రెడ్ ఎఫ్ఎం లో మీరు చేసినప్పుడు నుండి నాకు నేను తెలుసు నాకు మీరు. నేను బిగ్ బాస్ ఫాలో కాలేదండి, బట్ మీతో మాట్లాడాలని కోరికతో నేను సాధిస్తాను. ఓ మై గాడ్, మీ రెడ్ ఎఫ్ఎం లిజనర్స్ అందరూ సడన్ గా ఇక్కడ ట్యూన్ అయిపోయారు. మామ మీతో కూడా మాట్లాడాలని చాలా రోజులు అవుతుంది ఈ మధ్య కాల్ చేయక. నేను నమ్మతో నమ్మరో, నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయిపోయింది ఫేస్బుక్ యాక్టివేట్ చేయక, ఈ రోజు యాక్టివేట్ చేసుకున్నాను. స్పెషల్ గా ఈరోజు కాజల్ ఇంటర్వ్యూ చేయాలి, అసలు ఎన్ని రోజుల నుంచి మిస్ అయిపోతామో కాజల్ని. అండ్ అలాగే ఆ సక్సెస్ నిజంగా అంటే మా రేడియో జాకీస్కి ఒక రోల్ మోడల్ ఈరోజు కాజల్. అంటే రేడియో జాకీ చేసిన వాళ్ళు రేడియో జాకీగానే స్థిరపడి అలానే ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అలా కాదు. ఈరోజు ఒక నేను ఇంతమంది నానితో పోల్చడం జరిగింది. ఈరోజు కాజల్ అంటే ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది వరల్డ్ వైడ్, ఎన్ని కోట్ల మంది. అలాగే మన రేడియో తరపు నుండి కూడా ఎన్నిసార్లు కాజల్ని తీసుకొని రండి, కాజల్ని తీసుకొని రండి అని చెప్పేసి అట్లా ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు. కాజల్, వి రియల్లీ అప్రిషియేట్ యు. థాంక్యూ సో మచ్. మాట్లాడండి రఘుపతి, మాట్లాడండి. యా మాట్లాడండి సార్. హలో కాజల్ అక్క. హాయ్, మీ పేరు? హాయ్ అక్క, నా పేరు అంబిదాస్ రాథోడ్. పెద్ద ఫ్యాన్ అండి మీకు, ఫస్ట్ నుంచి మీకే సపోర్ట్ చేస్తున్నా. అంబిదాస్ రాథోడ్. అంబిదాస్ రాథోడ్. అంబిదాస్, ఓకే అంబిదాస్, అంబిదాస్, థాంక్యూ సో మచ్ అంబిదాస్, సో స్వీట్ ఆఫ్ యు. ఎస్ఎంకే ఫర్ఎవర్ అక్క. yes, ఎస్ఎంకే ఫర్ఎవర్. యా ఇది ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఈ క్వశ్చన్ నేను అడిగాను, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. సూపర్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ దట్ టు ఆడియన్స్ ఇచ్చిన ట్యాగ్, ఇది మేము క్రియేట్ చేసుకున్న ట్యాగ్ కాదు ఇది. ఓకే, పైకి వచ్చిన తర్వాత అందరూ ఎస్ఎంకే ఎస్ఎంకే అంటుంటే ఏంటి ఎస్ఎంకే అంటే మా అక్క పక్కనే చెప్పింది అనమాట, మిమ్మల్ని మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ ని ఎస్ఎంకే అని పిలుచుకుంటున్నారు అంటే అవునా ఓకే అని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే, సో థాంక్యూ సో మచ్. యా హ్యాపీ టు టాక్ టు యు అక్క. రైట్ బై, థాంక్యూ బ్రదర్, థాంక్యూ సో మచ్. yes,
హలో థ్యాంక్ యూ యా హలో ఎవరు మాట్లాడుతున్నారు హలో అండి యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే అండి నా పేరు శ్రీవల్లి ఫ్రమ్ లండన్ శ్రీవల్లి గారు ఫ్రమ్ లండన్ ఇంతకుముందు కెనడా ఇంతకుముందు అమెరికా ఇప్పుడు లండన్ యా ఎలా ఉంది మీ లండన్ కాజల్తో మాట్లాడేసేయండి తొందరగా ఫాస్ట్ గా యా హలో అండి కాజల్ గారు హాయ్ హాయ్ అండి థాంక్యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థాంక్యూ సో మచ్ యూ వెల్కమ్ అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి మేడం ప్లీజ్ ప్లీజ్ ఏంటంటే ఆర్జే అంటే యాజ్ సర్ సెడ్ ఆర్జే అంటే కొన్నిటికే పరిమితం అయిపోతారు అని అనుకుంటారు కదా కానీ యూ జస్ట్ లివ్డ్ అన్ ఎగ్జాంపుల్ బీయింగ్ దట్ యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్ బీయింగ్ అన్ ఆర్జే సో మరి ఇప్పుడు కొత్తగా ఆర్జే రంగంలోకి వస్తున్న వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇవ్వాలనుకుంటున్నారు దట్స్ మై క్వశ్చన్ సో ఇప్పుడు ఆర్జే రంగంలోకి అనే కాదండి ఏ రంగంలోకి వెళ్ళాలన్నా కానీ ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యువర్ ప్యాషనేట్ టువర్డ్స్ సంథింగ్ మీరు ఆ ప్యాషన్ ఉంది అని అందరికి తెలిసేలాగా చేయాలి అండ్ అందరికీ తెలిసిన తర్వాత అందులో ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయాలి అండ్ మీకు ఒక దానిపైన ఒక ప్యాషన్ ఉంది అంటే అది నోబడి కెన్ స్టాప్ ఎవ్వరు ఆపలేరు మీరు ఖచ్చితంగా అది అచీవ్ చేయగలరు అండ్ యువర్ గోల్ విల్ బి అంటే యువర్ సక్సెస్ విల్ బి ఇన్ యువర్ ల్యాప్ అండ్ మీరు మీ ఖచ్చితంగా మీ డ్రీమ్ ని మీ గోల్ ని సంపాదించుకుంటారు దట్ బ్యూటిఫుల్ True. And I must say your voice is so bubbly, lively because Hyderabad Red FM lo chesina appudu ela unnaro aa voice energy is just the same flawless thank you so much keep doing nizanga. What you are doing and wishing you great success thank you so much idi maatram nijam andi aa madam appudu morning mantra chese vallu kada గుడ్ మార్నింగ్ హైదరాబాద్ లో ఏ ఎనర్జీ కనబడుతుందో ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ అయి ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పటికీ కూడా అదే ఎనర్జీ లెవెల్స్ నిజంగా ఇది ఇది ఎట్లా పాసిబుల్ కాజల్ అది బికాజ్ ఐ థింక్ ఐ యామ్ లైక్ దట్ రేడియోలో నా ఫస్ట్ జాబ్ కాబట్టి ఓకే ఐ థింక్ అక్కడి నుంచి అలవాటు అయిపోయింది ఇంత ఎనర్జెటిక్ గా మాట్లాడడం ఇంత గట్టిగా మాట్లాడడం ఎందుకంటే I still remember, first day of my RJing, lo, voice lo energy undali anedi Shobhna ma'am chepparanamata. Avunu. So, voice lo energy ante etla teesukuravali anedi slowga alavatu chesukunna, ade alane maatladadam naku alavatu ayipoyindi. Gattiga maatladadam kaadu madam, meeru positive ga maatladtaru, which full of enthusiasm and energy. So, chaala baagundi. Yeah, that's... I wish you all the best. Thank you, Andy. Thank you very much, Andy. Thank you. Yeah, nice thank call thank from London, Andy. Anni vishayalu gurtu chesaru, Pathavi. Hello, evaru maatladutunnaru? నమస్తే అండి మహేష్ మామ గారు నల్లమిల్లి వెంకటరెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నాను ఓకే మాచవరం నుండి ఓకే మీరు మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు సార్ బరిగే గట్టన్న హుజూరాబాద్ నుంచి అన్న హుజూరాబాద్ ఓకే గట్టన్న మాట్లాడేసేయండి తొందరగా ఈ సంవత్సరానికి వీడ్కోలు వచ్చే నూతన సంవత్సరానికి సుస్వాగతం ఓకే థ్యాంక్ యూ అన్న గుర్తుంది గుర్తుంది హుజూరాబాద్ నుండి కాజల్తో ఏమన్నా మాట్లాడతారా మీరు గెలవాలని చాలా మంది మేము కోరుకున్నాం కానీ విధి రాత ఎట్లా ఉండాలనే జరిగింది మేడం మీరు చాలా కష్టపడ్డారు డెఫినెట్లీ బిలీవ్ ఇన్ దట్ అండి ఏది జరిగినా మనం మంచికే అంటారు ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఖచ్చితంగా మనం మంచికే ఉంటుంది యా కరెక్ట్ చెప్పారు నిజంగా అంటే ఇప్పుడు ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఒక కాజల్ ఈరోజు ఎక్కడో హుజూరాబాద్ ఎక్కడో తూర్పుగోదావరి ఎక్కడో కెనడా ఎక్కడో లండన్ ఎక్కడో కాలిఫోర్నియా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఇప్పుడు ఈరోజు కాల్ చేసి అంటే ఇన్ని రోజులు మీకు తెలియదు ఇంతమంది వింటున్నారనే విషయం బట్ వరల్డ్ వైడ్గా ఇంతమంది ఇంత ప్రేమను చూపెడుతుంటే మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఇటువంటి ఒక రోజు వస్తుంది అని చెప్పేసి కాజల్ అస్సలు లేదండి అస్సలు లేదు ఇంత అంటే పాపులర్ అవ్వడం ఒక ఎత్తైతే పాపులర్ అయ్యి అందరి మనసులు గెలుచుకున్నాను అందరిలో ఒక పాజిటివిటీ నింపాను అందరికి ఒక ఇన్స్పిరేషన్ లా నిలిచాను అనేది దట్ ఈస్ గివింగ్ మీ అనదర్ హై చాలా కిక్ ఉంది ఇందులో ఓకే సో ఐ కెన్ నాట్ థ్యాంక్ ఎవ్రీవన్ ఐ కెనాట్ థ్యాంక్ గాడ్ ఇనఫ్ థ్యాంక్ యూ దట్స్ రియలీ ఇది ఇది నిజంగా చెప్తున్నాను ఒక ఫ్రెండ్గా ఇది ఇది జీవిత కాలము ఇది సరిపోనంత ఆనందం ఉండే ఇంకా కంప్లీట్గా ఎవ్రీడే
లైఫ్ లాంగ్ ఇంతే సంతోషంగా ఉండొచ్చు ఇంతమంది అభిమానుల మధ్య, అంతమంది అభిమానులను సంపాదించుకున్నారు. షో గురించి అన్నీ తెలుసు, అన్ని ఎపిసోడ్స్ అందరు కూడా చూశారు, అన్నీ తెలుసు. మీ అలాగే బోల్డ్ అన్ని ఇంటర్వ్యూస్ చేశారు మీరు. సో మళ్ళీ అవే క్వశ్చన్స్ వేసి నేను మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. బట్ బట్ కాల్ ఇప్పుడు కాల్ మాట్లాడండి మాట్లాడండి. నమస్తే మామగారు, మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. వెంకటరెడ్డి మాచవరం, తూర్పు గోదావరి జిల్లా. నమస్తే అమ్మా కాజల్. నమస్తే అండి. నమస్తే. బిగ్ బాస్ 5 పూర్తిగా చూశాను. నిజంగా నువ్వు మొట్టమొదటి మొదటి పాటలు పాటలు వచ్చినప్పుడు అందరికన్నా ముందు వచ్చి పాటకు తగిన విధంగా అభినయం చేయటం, గుడ్ మార్నింగ్ చెప్పడం, ఇందాక మహేష్ మామగారు చెప్పినట్లుగా మామూలుగా లేదమ్మా నీ అభినయం. అలాగే మరి నీ చురుకుదనం, మరి ముఖ్యంగా నీ నవ్వు, ఆ నవ్వే నీకు నిండుదానం, ఆభరణం. నిజంగా నాకు ఎవరో ఏంటో తెలియదు కాజల్. కాకపోతే కార్యక్రమాలకు వచ్చాక చెక్ చేస్తే డబ్బింగ్ చెప్పడం ఇవన్నీ అవన్నీ దృశ్యాలు చూసి మా చక్కటి వాగ్దాటం ఉంది మా కాజల్కి, అసలు అనుమానం లేదు అనుకున్నా. నిజంగా నువ్వు బిగ్ బాస్ లో మోతెక్కించేసావు, ఆరో నెంబర్ దాకా రావడం అంటే మాటలు కాదు, ప్రపంచవ్యాప్తంగా నువ్వు పేరుగాంచు. మా అమ్మ మహేష్ గారు లాంటి వారు సపోర్ట్ ఏంటి, ఎంతమంది ప్రేక్షకులు శ్రోతలు నిన్ను అలరిస్తూ మరి నీ భవిష్యత్తు గురించి కాంక్షిస్తూ నిన్ను అభినందిస్తూ, మరి నేను కూడా ఎక్కువసేపు మాట్లాడలేను, మామగారు అవకాశం ఇచ్చారని నిన్ను దీవిస్తూ తప్పనిసరిగా మా మామగారికి అభినందనలు తెలియపోతూ సెలవు తీసుకుంటానమ్మా మీరు వద్ద. చివరిగా ఒక్క కాల్ మాట్లాడదాము కాజల్ గారు. హలో హలో మామా, బాగున్నారమ్మా? ఓ మై గాడ్. ముందుగా మీరు చెప్పండి అమ్మా, ఎవరు ఇప్పుడు మాట్లాడేది ఫస్ట్? మేల్ ఎవరు? సందీప్ మామ. సందీప్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? రేపేట్ మామ, గుర్తున్నానా? ఓకే. నెక్స్ట్ ఎవరు? ఫిమేల్? ఓ మై గాడ్, ఇంతమంది ఉన్నారా? ముందుగా వైజాగ్ నుండి మీరు మాట్లాడండి అమ్మా, వైజాగ్ నుండి మాట్లాడండి. వైజాగ్ లో కూడా చాలా అభిమానులను సంపాదించుకున్నారు కాజల్ మీరు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సుధారాణి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. నీ నవ్వొక్కటి చాలు, ఒక ఆటకైనా పాటకైనా దేనికైనా సూపర్. థాంక్యూ సో మచ్. వండర్ఫుల్ కాంప్లిమెంట్ అండి. థాంక్యూ వెరీ మచ్ అండి సుధా గారు, మళ్ళీ మాట్లాడదాం. థాంక్యూ మామా. ఆల్ రైట్. అండ్ రవి గారు మీరు మాట్లాడుతా ఉన్నారు, క్వశ్చన్ అడగండి సార్. మామా రవి గారు. హాయ్ రవి గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? అచ్చా బాగున్నారా? సూపర్. అచ్చా ఇప్పుడు ఒక మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి. మనందరు ఎవర్గ్రీన్ కళావతం వింటున్నది ఈ ప్రోగ్రామ్. మనందరూ మనందరికి ఎవర్గ్రీన్ కళావతం ఈ ప్రోగ్రామ్ వింటుంది ఇప్పుడే. చాలా సంతోషం అమ్మా. ఓకే ఓకే. అందరి అభిమానంతో మీరందరూ కూడా సన్నీ నిర్మించారు. మనం జేఎన్ఎన్ టీవీలో ప్రతిరోజు కూడా మా అమ్మ మహేష్ గారు మాకు ఎన్నో ఫిషింగ్స్ ఇచ్చేవారు, దాని ద్వారా ఎక్కువ మంది కూడా మనకు అవకాశం దొరికింది, చాలా సంతోషం. ఒకటే అడగాలనుకున్నా, ఇప్పుడు బిగ్ బాస్ లో సన్నీకి మీకు చాలా కొన్ని ట్యాగ్ లైన్స్ ఉన్నాయి కదా, మచ్చా అని అదని ఇదని, మీకు ఏ పదం ఇష్టం? కానీ ఎన్ని భావోద్వేగాలు, అన్ని భావోద్వేగాల నడుమ నిజంగా అసలు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రవి, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, బాయ్. హలో, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. హలో, యా ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఎవరు మాట్లాడుతున్నారు? అరుణ్. ఎక్కడ నుండి? చెప్పండి అరుణ్. మాట్లాడండి మాట్లాడండి. హలో. హాయ్ కాజల్. హాయ్ రవి గారు. అస్సలాము అలైకుం. వాలైకుం అస్సలాం. ఖైరియత్? కైసే హో? సూపర్. ఆప్ కైసే హో? ఠీక్ హూం ఠీక్ హూం. చాలా బాగున్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? యా లైవ్ లో ఉన్నారు, రేడియో లైవ్ లో వింటున్నారు. అండ్ అలాగే యా థ్యాంక్ యూ వెరీ మచ్ కాజల్. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఎన్నో బిజీ స్కెడ్యూల్లో ఉండుంటారు, బట్ స్పెషల్గా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి టైం ఇచ్చి ఈరోజు ఇంతమంది అభిమానులతో మాట్లాడారు. హలో. థ్యాంక్ యూ మామా మహేష్. యా హలో. హలో సార్, చెప్పండి సార్. యా
యా కాల్స్ ఇంకా ఇంకా చాలా వస్తున్నాయి కాజల్, బట్ మీ ఇంకా అడగ అసలు మాట్లాడలేకపోతున్నాము వాళ్ళందరితో కూడా. ఐఎమ్ రియల్లీ సారీ అండి, చాలా కాల్స్ వస్తున్నాయి, అన్ని కాల్స్ తీసుకోలేకపోతున్నాము. కాజల్ హృదయపూర్వకంగా తెలుగు అంటే ఇంతమంది ఇప్పటి వరకు ఇండియాలో ఇండియా వాళ్ళతో మీరు చాలా మందితో మాట్లాడారు, బట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీ అభిమానులు అందరి తరపు నుండి మీరు ఒక గ్రేట్ జర్నీ, 100 డేస్ ఆఫ్ జర్నీ, వేలాది మంది అభిమానులు అండ్ ఎంతో మంది, మీ మీ ఫ్రెండ్షిప్ ప్రతి ఒక్కరికి మార్గదర్శకం కావాలి. అలాగే సన్నీ కూడా ఎన్నిసార్లు ప్రస్తావించాడు మీ పేరు, ఎన్నిసార్లు ప్రస్తావించాడు ప్రతి ఇంటర్వ్యూలో, ప్రతి ఇంటర్వ్యూలో. బట్ చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లిజనర్స్కి? థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు అండ్ నన్ను మీ గుండెల్లో పెట్టుకున్నారు, నన్ను విన్నర్గా చూస్తున్నారు అనే ఆ థాటే నాకు ఇట్స్ గివింగ్ మీ, నాకు 1000 కప్స్ విన్ అంత ఫీలింగ్ వస్తుంది, బిగ్ బాస్ కప్స్ విన్ అయినంత ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల ఇంత నెగిటివ్ ఉంది, బయట ఎలా ఉందో అన్న చిన్న డౌట్ ఉండింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఎంత పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఐఎమ్ రియలీ రియలీ ఓవర్వెల్మ్డ్ అండ్ థ్యాంక్ యూ అందరికీ, నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాలాగా ఉండాలి అని నా నుంచి కూడా చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని లైఫ్ లెసన్స్ తీసుకుంటున్నారు అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. తెలుగు ప్రజలు చాలా స్వీట్, చాలా స్వీట్ నిజంగా. అండ్ నిజంగా మీరు ఒక రోల్ మోడల్ మీకు అంటే కాజల్ అంటే రైట్ ఫ్రమ్ ద చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు మాత్రం కామన్, బట్ ఆ కష్టాలను ఎదురెదుతూ మీకంటూ మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ పెట్టుకుంటారు, మీరు ఆ ఛాలెంజ్ని విన్ అవుతారు. ఎంతోమంది ఏం చేస్తుందిలే కాజల్ అన్న వాళ్ళ నోర్లు మూయించేసి ఈరోజు ఇది కాజల్ అంటే అని చెప్పేసి రుజువు చేయించారు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా కూడా బట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ అలాగే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ పిల్లల్ని సార్ని కూడా అందరినీ అడిగినట్టు చెప్పండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళందరి తరపు నుండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కాజల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా సో విన్నారు కదా ఇంతమంది అభిమానులను సంపాదించుకుంది కాజల్. మొత్తానికైతే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో కాజల్ ఇప్పటివరకు కాజల్తో మనం మాట్లాడడం జరిగింది. ఇక రేపు కూడా మళ్ళీ ఒక మంచి సెలబ్రిటీ ట్రై చేస్తున్నాను, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు బిగ్ బాస్లో నిజంగా కూడా చాలా. కాజల్ నాకు గత 6 అంటే మేము ఒకే బ్యాచ్ అన్నమాట అందరం కూడా, అప్పటి నుండి కూడా ఎవ్రీడే ఒక టాస్క్ పెట్టుకొని ఎవ్రీడే ఇదే అల్లరి, ఇదే 93.5 రెడ్ ఎఫ్ఎంలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్, దాని తర్వాత తెల్లారిందో ఈ మామ అని చెప్పేసి నాది రావడం, అట్లా అలా 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 బాగా గేమ్ అంటే ఎలా ఆడాలి ఏంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ తోటి అందులోకి వెళ్ళిపోయి ఆ ఫ్రెండ్షిప్ను నమ్ముకొని కొన్ని కొన్నిసార్లు త్యాగాలు చేసి ఏది ఏమైనా కూడా ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. దట్స్ రియలీ వండర్ఫుల్ అండ్ గ్రేట్. బిగ్ బాస్ సీజన్5. ఓకే మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక రేపటి తెల్లారుందో ఈ మామా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది కాల్స్ చేస్తున్నారు, కాల్స్ కలవని వాళ్ళు దయచేసి మీరు తప్పుగా ఏం అనుకోవద్దండి, ఎందుకంటే ఎన్నో కొన్ని 100,000 కాల్స్ వస్తాయి ఈరోజు తీసుకోలేకపోయాము. అటు స్కైప్ నుండి కాల్స్, ఇటు మా ఫోను హ్యాంగ్ అవుట్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి రేపు మరొక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. సెలబ్రిటీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కన్ఫర్మ్ చేయగానే అందుకోసం మేము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్ పేజ్ ఒక్కటి లైక్ చేయండి, అప్డేట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. స్టే ట్యూన్.